అంతమంది. లేట్ వద్దు, లాగ్ వద్దు. నెక్స్ట్ లెసన్ లోకి వెళ్ళిపోదాం. లెసన్ కాదు, 10th క్లాస్ వాళ్ళకి ఉపవాచక. ఆల్రెడీ 3 లెసన్స్ కంప్లీటెడ్. ఫస్ట్ లెసన్ అయిపోయింది, సెకండ్ లెసన్ అయిపోయింది, థర్డ్ లెసన్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్, అది లెసన్ కాదు ఉపవాచక్. సో ఫోర్త్ లెసన్ అండి నన్ను ఉపవాచకం అనమాట. అంటే లైఫ్ హిస్టరీస్ ఉన్నాయి, ఒక 2 లైఫ్ హిస్టరీస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఓకే, అసలు థీమ్ ఏంటి, కంటెంట్ ఏంటి, నేను మొత్తం చెప్పి మిమ్మల్ని విసిగించను. సింపుల్గా అసలు అందులో మనకి ఏవి ఇంపార్టెంట్, ఓకే, అది మాత్రం చెప్తాను. ఓకే, ఇది ఈ ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఏది ఇంపార్టెంటో వినండి. నెక్స్ట్ వీడియోలో దీని రిలేటెడ్ క్వశ్చన్స్ మనకి 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ వస్తాయి. 4 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు మీ టెక్స్ట్ బుక్స్లో చూస్తే తెలుస్తుంది. పేజ్ నెంబర్, లెసన్ పేజ్ నెంబర్ వచ్చి 17. మీకు క్వశ్చన్స్ ఉన్నది 18 పేజ్ నెంబర్లో ఉన్నాయి. 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్ చాలా సింపుల్గా నోట్స్ ప్రిపేర్ చేసి నేను మీకు ఇస్తాను, ఎందుకంటే ఎస్ఏలో ఇవి రావు. సో 8 మార్క్స్కి రావు, సింపుల్గా 2 మార్క్స్కి కానీ 4 మార్క్స్కి కానీ వస్తాయి కనుక ఆ మ్యాటర్ కూడా మనం అంతే నేర్చుకుందాం చాలు. ఓకే, సో చూడండి, శాంతికి రాహ్మే, శాంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ శాంతి, అదే ఫస్ట్ క్వశ్చన్ కూడా మనకి. శాంతి అంటే ఏంటి, పీస్ఫుల్నెస్, ప్రశాంతంగా ఉండడం కదా. చూడండి, యది హమారే పాస్ దునియా కా సారా వైభవ్ ఔర్ సుఖ్ సాధన ఉపలబ్ధ హే. సారా వైభవ్ అన్నీ ఉన్నాయి మనకి, సర్వ సుఖాలు అనుభవిస్తున్నాం. ఇదివరకులా కాదు, ప్రతిదీ పాత రోజుల్లో అయితే చాలా కష్టాలు పడేవాళ్ళం, బట్ ఇప్పుడు అలా కాదు. ఏది కావాలంటే అది, అంటే మనకి బాగా ఇంప్రూవ్ అయ్యింది మొత్తం అంతా కూడా, బాగా మనకి టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంది. పరంతు బట్ శాంతి నహి హే, పీస్ఫుల్నెస్ లేదు, ప్రశాంతత లేదు మనుషులకి, అది కోల్పోయారు. తో వేసే సుఖ సాధన వ్యర్థ హే, అలాంటప్పుడు మనం ఎన్ని సుఖాలను పొందినా కూడా అది వ్యర్థ, యూజ్లెస్ అనమాట. ఓకే, సంసారమే మానవ ద్వారా జిత్నే భీ కార్య కియే జా రహే సబ్కా ఏక్ హీ ఉద్దేశ్య హే శాంతి. ఎన్ని పనులు జరిగినా కూడా దానికి, మానవుడు ఏ పని చేసినా కూడా దానికి మూలం ఏంటంటే శాంతి, శాంతిని పొందాలని చెయ్యాలి మనం. కానీ అది లేదు. సబ్సే పెహలే తో హమే యహ జాన్ లేనా చాహియే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది తెలుసుకోవాలి కి శాంతి క్యా హే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శాంతి, వాట్ ఈస్ శాంతి. శాంతి కా కేవల్ యహ అర్థ నహి కి ముఖ్ సే చుప్ రహే, అంటే సైలెంట్గా ఉండడం శాంతి కాదు. సైలెంట్గా ఉంటే అమ్మయ్య మనశ్శాంతి కొంత ప్రశాంతంగా ఉంటారు, అది కాదు శాంతి అంటే. అపి తు మన్ కో నియంత్రిత కర్ ఉసే బురాయి కే రాస్తే పర్ చల్నే సే రోక్నా హీ వాస్తవిక్ శాంతి. మన మనస్సుని నియంత్రించుకోవాలి, మన మనస్సుని నియంత్రి. ఇప్పుడు మనసుకి ఎన్నో కోరికలు ఉంటాయి, చెప్తుంది ఇలా చేయి అలా చేయి అని చెప్తుంది. అంటే మనం వద్దు కాలేజ్కి వెళ్ళొద్దు సినిమాకి వెళ్దాం ఇటువంటివి చెప్తూ ఉంటుంది మనసు. అటువంటి వాటిని నియంత్రించుకోవాలి, కోరికలను నియంత్రించుకొని సరైన మార్గంలో నడవడమే శాంతి మార్గం. అర్థమైంది కదా. ఇసులియే జహా శాంతి హే వహా సుఖ్ హే, ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది. అంటే ఏంటి, సుఖం స్వర్గం అనమాట. చూడండి, జహా సుఖ్ హే వహి స్వర్గ హే, ఎక్కడ సుఖం ఉంటుందో అక్కడే స్వర్గం ఉంటుంది అనమాట. జహా స్వర్గ హే వహి దునియా కా శ్రేష్ఠ స్థాన హే, ఎక్కడైతే స్వర్గం ఉంటుందో అదే ప్రపంచంలో శ్రేష్ఠ స్థానం, గొప్ప స్థానం. అంటే ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అదే ప్రపంచంలో గొప్ప ప్లేస్ అని చెప్తున్నారు. ఓకే, ఇలా శాంతి. ఇప్పుడు మా ఈ లెసన్ థీమ్ ఏంటంటే శాంతి మార్గంలో నడవడం, అంటే మనం సరైన మార్గంలో నడవడం. మన కోసం మనం బ్రతికితే అది సెల్ఫిష్ అవుతుంది కదా. సో కొంతమంది ఇక్కడ మనకి 2 లైఫ్ హిస్టరీస్ ఇచ్చారు, ఒకటి నెల్సన్ మండేలా గారిది అండ్ అనదర్ వన్ మదర్ థెరీసా, యు నో వెరీ వెల్ అబౌట్. ఓకే, సో వాళ్ళ లైఫ్లో వాళ్ళు వాళ్ళ కోసం కాకుండా ప్రజల కోసం సేవ చేశారు, అది కూడా శాంతి మార్గంలో నడిచారు. సో అందుకని వాళ్ళ లైఫ్ హిస్టరీని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, ఇలా ఎవరైతే మంచి మంచి పనులు చేస్తారో వాళ్ళకి 1 అవార్డ్స్ ఉన్నాయి, అవి ఏంటంటే నోబెల్ పురస్కారాలు. సో నోబెల్ పురస్కారాలు ఇచ్చి వాళ్ళని గౌరవిస్తూ ఉంటారనమాట. ఓకేనా, ఇది సింపుల్గా చూడండి. ఇప్పుడు నెల్సన్ మండేలా గారి గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం తెలుసుకుందాం. చూడండి, మండేలాకే నామ్ సే విశ్వభరత్ మే ప్రఖ్యాత శాంతి దూత్, ఆయన్ని శాంతి దూత అని అంటారనమాట. పూరానాం, ఇంకా పూరానాం నెల్సన్ రోలి హల్హలా మండేలా థా, మీకు నెల్సన్ మండేలా అంటాం మనం, మధ్యలో ఇది వస్తుంది అంతే, రోలి హల్హలా మండేలా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు క్వశ్చన్స్ అయితే 4 ఉన్నాయి, ఇన్ కేస్ ఓన్గా క్వశ్చన్ ఏమైనా అడిగితే
उनका पूरा नाम बिट अड़ते अब चेयल चुप्तना ओके ना? उनका जन्म एपड़ पुटार 18th जुलाई जुलाई अंत ई मंते 18th गुर्तपेको जुलाई 18th 1918 सो चाला ईजी कदा गुर्तपेको जुलाई 18 इयर 1918 कदा ईजी कदा 1918 को दक्षिण आफ्रिका में हुआ एक्कड़ पुट्टारम्मा साउथ आफ्रिका लो आयन जन्मिंचार वे दक्षिण आफ्रिका के प्रथम अश्वेत राष्ट्रपति थे अश्वेत आयन दक्षिण आफ्रिका के संबंधी फर्स्ट अश्वेत राष्ट्रपति ओके फर्स्ट अश्वेत अंटे श्वेत अंटे वाइट अश्वेत अंटे ब्लैक अंते कदा सो आपोजिट वर्ड अश्वेत अंटे एंटम्मा नल्ल जातीयुलो ईना फर्स्ट राष्ट्रपति अय्यारन्नमाट अक्कड ओकेना अंटे प्रेसिडेंट राष्ट्रपति बन्नेसे पूर्व वे दक्षिण आफ्रिका में सदियों से चल रहे रंग भेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उमखोतों वे सिजवे के अध्यक्ष रहे अंतक मुंदु ईना అధ్యక్షుడిగా ఉన్నారన్నమాట ఇప్పుడు నేను చెప్పినట్టు ముఖ్యతోం వే సిజ్వే అన్న దానికి అధ్యక్షుడిగా ఉన్నారు రంగ్ భేద్ విరోధి సంఘర్ష కారణం ఉన్నోనే 27 ఓకే 27 వర్ష రాబెన్ ద్వీప్ కే కారాగారమే బితాయా పాపం జైలు శిక్ష కూడా అనుభవించారు ఎందుకంటే యాంటీగా ఫైట్ చేస్తున్నారు ఇక్కడ నల్ల జాతీయులకి అటు బ్రిటిష్ వారితో ఫైట్ చేస్తున్నారన్నమాట నల్ల జాతీయులకి తెల్ల జాతీయులకి మధ్య జరిగిన యుద్ధంలో ఈయన ఆయన శాంతి మార్గంలోనే ఫైట్ చేశారు మన గాంధీ గారి లాగే మనకి ఇక్కడ గాంధీ గారు ఎలాగో అక్కడ నెల్సన్ మండేలా అలా ఓకేనా సో ఆయన అక్కడ రాష్ట్రపిత మనం ఎలా అంటాం మనం గాంధీ గారిని అంటామా రాష్ట్రపిత అని అలాగే అక్కడ ఆయన రాష్ట్రపిత అంటారు సో సేమ్ మన గాంధీ గారి లాగే ఇప్పుడు ఉన్నే అప్ తక్ 250 से भी अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कार से सम्मानित किया गया है नाना मीरु नंबर्स उन्नाई चूसारा नंबर्स 100 वरकु नेर्चुकोंडि खच्चितंगा एंदुकंटे एग्जाम लो ओक बिट वस्तुंदि मीकु एमा नंबर इस्तारु 1917 अला चेप्पालि कदा रायालि सो नंबर्स नेर्चुकोंडि ओकेना सो इदि 250 250 अंटे अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया गया है अधिक राष्ट्रीय और अंतर्राष्ट्रीय सो नेशनल अंड इंटरनेशनल अवार्ड्स एन्नो आयन की वच्चिनाई अन्नमाट सो 1993 में नोबेल शांति पुरस्कार भारत रत्न पुरस्कार और सन 2008 में अंटे 2008 గాంధీ శాంతి పురస్కార్ ప్రాప్తి హుయే ఇయర్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి ప్రాబ్లం లేదు ఓన్గా అడిగితేనే ఇవి ఓన్గా ఎక్కువ అడగరు ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ ఇస్తారు దట్ టు 2 మార్క్స్ కి ఇస్తారు 2 మార్క్స్ గాని 4 మార్క్స్ గాని ఇస్తారు ఓకే ఉన్కా స్వర్గవాస్ చనిపోవడం ఎప్పుడు చనిపోయారు 23 నవంబర్ 2013 కో హువా 2013 లో ఆయన చనిపోయారు ఓకే మోస్ట్ రీసెంట్ అన్నమాట ఏసే మహాన్ శాంతి దూత్ కే నిధన్ పర్ సారే విశ్వనే అపూర్వ శ్రద్ధాంజలి సమర్పించి శ్రద్ధాంజలి ఘటిస్తారు ఓకే ఇవంతా కామన్ నెక్స్ట్ ఇప్పుడు మనం మదర్ థెరిసా దగ్గరికి వెళ్దాం చూడండి నెల్సన్ మండేలా గారి గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మదర్ థెరిసా ఏక ఏసా నామ్ హే जो शांति करुणा प्रेम व वात्सल्य का पर्याय कहलाता है शांति प्रेम करुणा वीटन्नीटिकी की ओक रूपम इंकोक रूपम उंटे अदि मदर थेरेसा अने चेप्तारु एंदुकु एसी महान माता का पूरा नाम फुल नेम तेलुसुकोवाली कदा मनं आग्नेश गोंग्शे बोशियु थेरेसा था अदि आवड पूर्ति पेरु ओके उनका जन्म 26 अगस्त ఆగస్ట్ మనకి ఆగస్ట్ 15 స్వాతంత్రం వచ్చింది కదా దానికి 11 డేస్ తర్వాత 26 ఆగస్ట్ 26 నేను డేట్ గుర్తుంచుకుంటారని అలా చెప్పాను 1910 అంటే మనకు స్వాతంత్రం రాకముందు 1910 లో ఆగస్ట్ 26న ఆవిడ జన్మించారు ఓకే ఆర్ స్వర్గవాస అంటే చనిపోవడం ఎప్పుడు 5th సెప్టెంబర్ టీచర్స్ డే గుర్తుపెట్టుకోండి 5th సెప్టెంబర్ 1997 మే హువా 1997 అంటే 2000 కి 3 ఇయర్స్ తక్కువ అంతే ఓకే సో అలా గుర్తుపెట్టుకోండి వేసే తో వే యుగస్లేవియా మూల్ కి థి అంటే ఆవిడ యుగస్లేవియాకి సంబంధించిన ఆవిడ ఆగే చల్కర్ సేవా కి భావనమే రత్ హోక అంటే సేవలో నిమగ్నం అయిపోయి ఆవిడ భారత్ కి నాగరికత స్వీకార్ కర్లి అంటే ఇండియన్ ఒక ఇండియన్ గా మారి ఇండియా వచ్చి సేవ చేశారు प्रारंभ में उन्होंने अध्यापिका के रूप में काम किया फर्स्ट ऑफ ऑल आवड़ा और टीचर का वर्क चेसर
किंतु उनका सपना कुछ और ही था कानी आवड़ ड्रीम्स सपना अंटे ड्रीम्स इंकेवो उन्नाय वे अनाथोम अनाथलु ओके ऑर्फन्स गरीबोम पूर पीपल और रोगियोम रोगियोम अंटे रोगाल अस्वस्थतो उन्नवाळ्ळु सेवा करना चाहती थी सो वीळ्ळकि आवड़ सर्विस चेद्दाम सोशल सर्विस चेद्दामनि आवड़ अनुकुन्नारु इसीलिए उन्होंने सन 1950 में कोलकाता में मिशनरीज ऑफ चैरिटी की स्थापना की मिशनरीज ऑफ चैरिटी గుర్తుపెట్టుకోండి ఇది 1950 కోల్కతాలో స్టార్ట్ చేశారు చారిటీ అంటే ఒక సంస్థ उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं आवड़ స్థాపించిన సంస్థ పేరు నిర్మల్ హృదయ ఏమా మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను నేను उन्होंने अपना सारा जीवन गरीब अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया आवड़ लाइफ अंता कूड़ा पूर पीपल की सेव चेड़ं लोने सर्विस चेड़ं लोने आवड़ लाइफ अंता स्पेंड चेसर सन 1970 तक वे गरीबों और असहायों के लिए अपने मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गई 1970 वरकू कूड़ा आवड़ चेस्तूने उन्नारु सन 1979 में उन्हें नोबेल पुरस्कार 1979 लो आवड़ की नोबेल पुरस्कार अनेदी वच्चिंदी इंदा चेप्पानु कदा अवार्ड सन 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया अंटे गौरविंपबड्डारु एप्पुडु सन 1980 लो उन्होंने कतनी से कही करनी को अधिक महत्व दिया इसलिए वे हमेशा कहा करती थी अंटे आवड़ स्लोगन्स उंटाय चूसारा आवड़ एप्पुडु ओकटे चेप्पेदी एंटी प्रार्थना करने वाले होटों से होट अंटे पेदवुलु प्रार्थना प्रेयर प्रेयर चेसेटटुवंटि पेदवुल कन्ना सहायता करने वाले हाथ कही अच्छे है सहायता हेल्प చేసేటటువంటి చేతులు మిన్నా అర్థమైందా ఓకే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని మనకి తెలుగులో సాంత మనకి స్లోగన్ అన్నమాట అదొకటి నెక్స్ట్ మాతృమూర్తి కరుణామయి మదర్ టెరిసా నే apne జీవన్ మే యహ సాబిత్ కర్ దిఖాయా హై కి ఆవిడ వాళ్ళ ఆవిడ లైఫ్లో ఇది ప్రూవ్ చేసి చూపించారు సాబిత్ కర్ దిఖాయా అంటే ప్రూవ్ చేసి చూపించారు ఏంటి మానవ సేవా హి మాధవ సేవ మనం తెలుగులో కూడా అంట మానవ సేవే మాధవ సేవ అంట మానవ సేవ అంటే మనుషులకి సేవ చేయడం అంటే సోషల్ సర్వీస్ పీపుల్కి చేసే సేవ మాధవ మాధవుడు అంటే దేవుడు భగవంతుడు సో మానవ సేవయే మాధవ సేవ అంటే భగవంతుడికి చేసినట్టే మనం భగవంతుడికి తీసుకెళ్లి ప్రసాదాలు పెట్టక్కర్లేదు అదే అన్నాన్ని గాని అదే ప్రసాదాన్ని గాని తీసుకెళ్లి లేని వాళ్ళకి పెడితే దేవుడు తిన్నట్టే ఓకేనా అదే మానవ సేవే మాధవ సేవ అని దాన్ని నిరూపించారు ఆవిడ ఓకేనా సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో మీకు దీని రిలేటెడ్ నోట్స్ నేను పెడతాను దాని ఎక్స్‌ప్లనేషన్ కూడా చేసి పెడతాను ఓకేనా విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో బై